నువ్వు పైకి కనిపించినంత బాగలేను. వర్క్ 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 బిజీ, మనశ్శాంతి లేదు. నువ్వు? నేను చాలా బాగున్నాను. నేను బాగున్నానంటే నువ్వు సంతోషిస్తావని తెలుసు, అందుకే నీతో చెప్పేద్దామని వచ్చాను. ఎప్పుడైనా నేను గుర్తొస్తుంటాను శాంతి. అక్కడ నన్ను నేనే మర్చిపోతుంటాను. మర్చిపోయేగా శుభలేఖనో పంపలేదు. అసలు శుభలేఖలు ప్రింట్ అయితేగా పంపడానికి, మా నాన్న కొంట్లో బాగలేదు అందుకని ఆయన కోసం రాత్రికి రాత్రే ముహూర్తం నిర్ణయించేశారు. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు భరించలేవని ఆ తర్వాత కూడా నీతో చెప్పలేదు. సరే గాని నువ్వు పెళ్లి చేసుకుని మంచి జీవితంలో స్థిరపడొచ్చుగా. శాంతి, మనం కలిసి ఒకే బస్సులో ప్రయాణం చేద్దామని ఆశపడ్డాం, మర్చిపోయావా? నేను ఎక్కాల్సిన బస్సు జీవితకాలం లేట్ అయింది. వచ్చే జన్మంటూ ఉంటే లేట్ అవ్వకుండా ప్రయత్నిస్తాను. సరే, ఈ నెల 31st మన ఫ్రెండ్స్ మ్యారేజ్. నేనే పెళ్లి పెద్దని, నువ్వు తప్పకుండా మీ ఆయన తీసుకురావాలి. ఎలా పరిచయం చేయాలని ఆలోచిస్తున్నావా? నీ క్లాస్మేట్ అని చెప్పు. వస్తానా? నువ్వుండా. పర్వాలేదు, జీవితాంతం ఎలాగూ తోడుండలేకపోయినా కనీసం ఈ కాస్త దూరం అయినా తోడుగురాని. వద్దు రాజా, ఎవరన్నా చూస్తే నిన్ను కూడా అవమానిస్తారా? అదే అనుమానిస్తారా? రాబెడదాం. అమ్మకు సీరియస్గా ఉందిరా? ఇజ్ ఇట్?